నా పేరు డిర్మి అండి, మాది దొంగరండి. మరి నాకు ముగ్గురు పాపలు, ఓ బాబండి. మరి మా యొక్క ఇల్లు తాటకిల్లండి. అయితే మేము మీటింగ్స్ కానీ మండపేటకి వెళ్ళామండి. అక్కడ 2 దినాలు మరి మీటింగ్స్లో ఉన్నాం. అయితే మంగళవారం వెళ్ళామండి, మరి బుధవారం, మరి గురువారం రాత్రి వరకు అక్కడే ఉన్నాం. అయితే గురువారం రాత్రి 1 గంటకి మా ఇల్లు అగ్ని చేత కాలిపోయిందండి. అయితే మా ఇంట్లో ఏ వస్తువు కూడా, ఏ వస్త్రం కూడా ఉండలేదు. ప్రతిదీ కూడా కాలిపోయిందండి. పిల్లల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే మా యొక్క బట్టలు అన్నీ కూడా కాలిపోయినాయండి. మరి విలువైన వస్తువులు కూడా బూడిదైపోయినాయి. ఏ ఒక్కటి తీసుకునే అవకాశం లేదు. అలాగే మా చర్చి, చిన్న చర్చి కాపువరంలో ఉందండి, అది నేను నడిపిస్తూ ఉంటాను. మా చర్చికి సంబంధించిన ఆ బిడ్డలు మరి చర్చి కట్టుకుందామని డబ్బులు డొనేట్ చేశారండి. అవి 1,06,000 రూపాయలు, అవి కూడా అందులో కాలిపోయి. అయితే మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. మరి మేము మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ చేత పట్టుకుని కొన్ని బట్టలు 2-3 జతలు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళామండి. అవే మిగిలిని. ఇంకా మాకు సంబంధించి మా ఇంట్లో ఏ వస్తువు కూడా మిగిలేదండి. అయితే మీ యొక్క ప్రార్థన సహాయం కోరి, మరి మీ ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని మరలా తిరిగి కట్టేలాగా మీరు ప్రార్థిస్తారని, ఒక ఆత్మీయులుగా దేవుని పిల్లలుగా ఈ యొక్క విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నానండి. మీరు మా కోసం ప్రార్థన చేయండి. మరి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి దైవ సేవకులమి, విశ్వాసులమి అందరూ కూడా మరి నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటలు దీవించండి. చూడండి ప్రియ బిడ్డలారా, ఏమీ మిగిలేదండి. ముగ్గురు ఆడబిడ్డలతో ఉన్న పాస్టర్ గారి ఇంట్లో మొత్తము వాళ్ళు చదువుకునే బుక్స్ మొత్తం అన్నీ కూడా కాలిపోయి, ఇప్పుడే మీరు వాషింగ్ మిషన్, ఫ్యాన్ ఇవన్నీ బయట పెట్టడం జరిగింది. ఇది వంట కదండి, ఇందులో కూడా ఏం మిగిలేదు. సామానమంతా బయట పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం.